ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశం పురోభివృద్ధి చెందాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కారామనాయుడు. ఇచ్చాపురం వెల్లుపడలోని శ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆనంద్ కుమార్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం అంకుశమని నిర్వహించిన వైఎస్ఆర్సీపీ. భారతదేశం పురోభివృద్ధి చెందాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అంటూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కారామనాయుడు అన్నారు. రామనాయుడు పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన సందర్భంగా పెందుర్తిలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. ఇలాంటి పార్టీలకు ప్రజలందరూ ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనను మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ కు, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు, గిడుగు రుద్రరాజుకు, రాకేష్ రెడ్డి, మల్లికార్జున ఠాకూర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడేరి రమేష్ నాయుడు, వేగి దివాకర్ కు, ముక్కారామనాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. శర్మిషవాడ పెంజూతి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ నాకు ఆదేశం పార్టీ నిర్మించింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవల్ల కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీగా సీనియర్గా 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తాలూకులో కార్యకర్తగా పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫు 2024 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎవరు టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీతో కృషి చేస్తాను. నాకు టికెట్ ఇచ్చినందుకు డిసిసి ప్రెసిడెంట్ అనకాపల్లి బుద్ధ శ్రీనివాసరావు గారికి, మా ఏఈసీ అధ్యక్షురావు బీసీ సర్గలమ్మ గారికి, ఏఈసీ రుద్రరాజు గారికి, అలాగే మల్లికార్జున ఠాగర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తగా వెళ్ళవాలని పార్టీ గురించి పనిచేస్తాను. పార్టీ అంటే నాకు అభిమానం. కాంగ్రెస్ పార్టీ ఎనలేని పేదవాళ్ళకి, పొడి వర్గాలకి ఎన్నో సేవలు చేసింది. మా ప్రాంతం కాంగ్రెస్ పార్టీ వల్ల డెవలప్మెంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంది. రాబోయే రోజుల్లో సెంటర్లో కానీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, సెట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలు ఆశాభావంతో ఉన్నారు, కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. పార్టీకి ఓటు వేయాలని తద్మా పార్టీ లేని ప్రాంతీయ పార్టీలు, నిరగలేని పార్టీలు, దేశానికి పరిపాలించే సత్తలేని పార్టీలు అవి. పేదవాడికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి. బలహీన వర్గాలు, మైనార్టీలు, పేదవాళ్ళు, ఈ మధ్యతరగతి వాళ్ళకి అన్ని అందరికీ అనుకూలంగా వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ. కార్మికులకి సంక్షేమం చూసింది కాంగ్రెస్ పార్టీ. ఈవేళ దేశంలో మోడీ గారి పార్టీ ప్రైవేట్ గవర్నమెంట్ బుర్రబెట్టి ప్రైవేట్ చేసి పరుస్తుంది, రిజర్వేషన్లు తొలగించింది, పేదవాడికి అవకాశం లేని పరిస్థితి ఉంది, దేశ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ రావాలంటే మీరు అందరూ కాంగ్రెస్ పార్టీగా ఓటు వేయాలి. రెడీ, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రాంతీయ పార్టీల మీద మన పార్టీలకు ఎప్పుడు ఓటు వేయకూడదు. రెడ్డి, కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళ చరిత్ర పార్టీ. దేశాన్ని ఆరు ఇందిరాగాంధీ కానించి, గాంధీ గారి కానించి, రాజీవ్ గాంధీ కానించి దేశం అంతా ముందుకు తీసుకెళ్లారు. పివి నరసింహరావు కూడా దేశాన్ని కంపెటేటివ్ ముందుని పెట్టాడు. ఈవేళ 10 మంది విద్యార్థులు ఈరోజు బతుకుతున్న టైటర్ సెంటర్ రాహుల్ గాంధీ చేసిన, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ముందడుగుతూ దేశాన్ని ముందుకు ట్యూబ్లో ఉన్నారు. పేదవాళ్ళు కంకణం కట్టుకుని పేదవాళ్ళు సేవ చేద్దాం. రాహుల్ గాంధీ దేశాన్ని దీంట్లో నిర్దేశంలో శివరాత్రి వెళ్లిన 9వ రోజున ఇచ్చాపురం బెల్లుపడ రోడ్లో వెలిసి ఉన్న శ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో సంవత్సరానికి ఓసారి అత్యంత వైభవంగా యాత్ర జరుపుతారు. దానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మొక్కుకొని అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రానికి జనసంఖ్య పెరిగి ఇసుక వేస్తే రాళ్లంతగా పెరిగిపోతోంది. పెద్ద తిరునారల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు. ముఖ్యంగా ఇచ్చాపురానికి, బెల్లిపడకి, ఇలవేల్పు, మా కులదైవం అనేటువంటి ఈ ఎల్లమ్మ జాతర సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికందరికీ ఎల్లమ్మ గుడి ఒకటి మాత్రమే ఉంది. దీన్ని రంగరంగ వైభవంగా పురాతన సాంప్రదాయం ప్రకారంగా జరపడుతుంది. అది చిన్న ఆలయంగా ఎవరో బ్రిటిష్ వారు చిన్న ఆలయం నిర్మించడం జరిగింది. దాని తర్వాత దాన్ని మరకస్త
అభివృద్ధి మా ఉప్పాడు ఇది వాస్తవమైనటువంటి ఉప్పాడ రంభయ్య మహాలక్ష్మమ్మ గారు ఆలయ నిర్మాణము చేపట్టడం జరిగింది. అక్కడ నుండి ఇక్కడ ఒక కమిటీగా కొంతమంది యువకులు గ్రామ పెద్దలు కొంతమంది కమిటీగా ఏర్పడి ఆలయ నిర్మాణాన్ని పునరుద్ధరణ చేయాలనే సంకల్పంతో మరి ఇప్పటికి ఒక 8 సంవత్సరాలు కాలమవుతుంది. దీని మీద ప్రయత్నం చేసి భక్తులు ఇచ్చినటువంటి సాయి సహకారాలతో కానుకలతో విరాళాలతో మరి ఇప్పటికి ఈ ఆలయ ఈ దిశ నిర్మాణం చేయడం జరిగింది. శిఖరము ఇంకా ఉండిపోయింది. శిఖరాన్ని కూడా వచ్చే సంవత్సరం నాటికి పూర్తి చేసి ప్రతిష్ట చేయాలన్న సంకల్పం అయితే ఉంది. మరి ఇక్కడ విశిష్టత ఆలయం విశిష్టత ఏంటంటే మట్టితో ఉన్నటువంటి పొట్టే ఈ ఆలయానికి ప్రధాన మూర్తి. మరి ఆ పొట్టలో ఉన్నటువంటి నాగదేవతలే మాకు ప్రత్యక్ష దేవుళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారమ్మ ఎలాంటి ప్రాచుర్యంలో ఉందో మా కోస్టల్ ఏరియాలో ఉన్న జామియల్లమ్మ తల్లి అంత సాయశక్తులు గల మాతగా మేము అభినందించి మేము ప్రతి సంవత్సరము ఈ దేవికి మేము ఒకరోజు పూజలు మేము చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ పరిసర గ్రామాల్లో అంతమంది ఈ దేవికి ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు జయప్రదాలు జరుగుతాయన్న నమ్మకంతో అంతమంది వస్తుంటారు. ఈ ఆలయ అభివృద్ధి ప్రారంభంలో చాలా చిన్న స్థితిలో ఉన్న మన కమిటీ వారు చెప్పినట్టుగా ఈ ఆలయానికి అభివృద్ధి చేసి ఈరోజు ఈ పరిస్థితిని తీసుకురావడం జరిగింది. ఇంకా రానురాను భవిష్యత్తులో ఈ అభివృద్ధి ఈ దేవాలయం మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఇంకా ఉత్సవాలు గ్రాండ్గా చేయాలని మేమందరం కలుస్తున్నాం. ధన్యవాదాలు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా వైఎస్ఆర్సీపీ తరపున ఆనంద్ కుమార్ పోటీ చేయు సందర్భంగా ఈరోజు జేవీఎంసీ 61వ వార్డు మలకాపురం శ్రీ మరణిమాంబ అమ్మవారిని దర్శనం చేసుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లె వీధిలో గడప గడపకు వెళ్లి ప్రతి వారిని పరిచయం చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ ప్యాన్ గుర్తుకు ఓటు వేయండి అంటూ నన్ను ఇక్కడ గెలిపించాలని కోరుకుంటున్నానని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక మహిళలు, అభిమానులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు, ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు తదితరులు అత్యధికంగా పాల్గొని అడుగడుగున పూలవర్షాన్ని కురిపిస్తూ, పూలమాలలు వేస్తూ, కండువాలు వేస్తూ, కర్పూర హారతలు ఇస్తూ వారికి తమ అభిమానాన్ని తెలియపరుస్తూ జయ జయ ధ్వనాల మధ్య ఎన్నికల ప్రచారం అత్యంత వైభవంగా కొనసాగింది. పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ సంపాదించిన పెందుర్తి శాసనసభ్యుడు ఆనంద్రెడ్డి అదిప్రాస్ తనకు టికెట్ వచ్చిన సందర్భంగా పెందుర్తిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న చీమలపల్లి గ్రామం నుంచి అదిప్రాజ్ ఈ బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమానికి తాను పెద్దపీట వేశానని తెలియజేశారు. ఎన్నికల్లో ప్రజలందరూ తనకు మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న ఒక్క రోజు ముందు చెప్పినా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి పేరు పేరున హృదయపడతాను. ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఒక్కసారి మాట్లాడుకున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తర్వాత కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి కాలు రెగరేసుకొని తిరిగేటువంటి విధంగా ఇవాళ మనకు గౌరవం కల్పించారు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఒక్క రూపాయి లంచం లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవారికి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా మనం సంక్షేమ కార్యక్రమం. అదీపాజ్ ఊరేది, అదీపాజ్ ఊరేది, పంచకర్ర గారు ఊరేది, పంచకర్ర గారు ఊరేది. మా ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? ఇవాళ నేను చెప్తున్నా అదీ ప్రజ అనేటువంటి వ్యక్తి
ఆయన ఎక్కడో బందరు ఒంగోలు సైడ్ నుంచి వచ్చారు, వ్యాపారం చేసుకున్నారు. 2009లో ప్రజారాజ్యం రైలు ఎక్కారు. ప్రజారాజ్యం గుర్తు రైలే కదా. 2009లో ప్రజారాజ్యం రైలు ఎక్కారు. రైలు ఎక్కిన తర్వాత ప్రజారాజ్యం రైలు ఎక్కి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చిన మనం చేసామంటువంటి వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎక్కడ ఒకటో ఆరో ఇంకా పెండింగ్ అనుకుంటూ ఉంటాయి. ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల్లోనే అన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. కానీ ఈరోజు మనం రాజకీయాల వైపు వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అన్నటువంటి మనం చూస్తుంటే, ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి. ఇచ్చినటువంటి హామీలు ఏమొక్కటి కూడా నెరవేర్చరు. ఇవాళ ఆయన మనస్తత్వం ఏమిటి అంటే, అవసరం తీరిపోయిన తర్వాత ఎవరైనా తీసి పక్కన పడేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన నియోజకవర్గంలో చూసుకుంటే ఇవాళ మరి బండారు సత్యనారాయణ మూర్తి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీకి ఎన్నో సేవలు చేసినటువంటి ఆ వ్యక్తులు కూడా అవసరం తీరుగానే తీసి పక్కన పడేసేటువంటి మనస్తత్వం ఇవాళ బండారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ మన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పంచకరుల రమేష్ బాబు గారు. ఇవాళ అదీప్ రాజ్ ఎక్కడ ఉంటారండి? యువతకు ఉపాధి అవకాశాలతో పాటు విశాఖ పారిశ్రామిక ప్రాంతాన్ని కాలుష్యరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తంశెట్టి రామచంద్రరావు అన్నారు. మలకపురం ప్రకాష్ నగర్ లోని బీసీఎస్పీ ఎన్నికల ప్రచార రథాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నోట్లు రాజ్యాన్ని ఓడించండి, ఓట్లు రాజ్యాన్ని గెలిపించండి అని అన్నారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని 2 కులాలు పరిపాలన చేస్తున్నారని, ఈసారి బహుజనులకు అవకాశం ఇవ్వాలని విశాఖ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ బీఎస్పీ అభ్యర్థి శివప్రసాద్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిరావు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈవేళ ఈ వెస్ట్ అసెంబ్లీలో మా బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి రామచంద్ర గారుకి మేము ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ధనంజయ మిత్రులు వీళ్ళందరూ కూడా మంచి టీంగా ఇక్కడ పనిచేస్తున్నారు. మరి మిగిలిన నాతో పాటు మా జిల్లా అధ్యక్షులు భువన్ కృష్ణ గారు, ఆయన ఎస్కౌట్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే శివప్రసాద్ గారు ఈయన విశాఖపట్నం ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. వీళ్ళ పేర్లు కూడా ఇంక అనౌన్స్ చేస్తాము. అయితే ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రాముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 2 కుటుంబాలు, 2 కులాలు, 4 పార్టీలు, 4,000, 5,000 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు పెట్టడం, ముఖ్యమంత్రి కావటం, రాజ్యాధికారం వాళ్లే. ఈ అత్యధిక శాతం కలిగినటువంటి ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ బహుజనులైనటువంటి మేము, మనందరము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మనల్ని ఎప్పటికీ కూడా గత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనల్ని రాజకీయ బానిసలుగానే ఉంచుతారు, లేదా జెండాలు మోసే కూలీలుగానే ఉంచుతారు. ఈ విషయాన్ని మన బహుజనులు తెలుసుకోవాలి. తెలుసుకొని 24లోన ఈ ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ అధికారంలో రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అధికారంలోకి వస్తే జాతి సంపదలో ప్రజలందరికీ వారి వారి వాటా ఇచ్చినట్లయితే ఈ పేదరికం పోతుంది, ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది, మహిళలకి సంపూర్ణమైన రక్షణ ఇవ్వగలుగుతాం. అటువంటి ప్రభుత్వం ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో రూల్ ఆఫ్ లా అంటే ఏంటో బహిన్ కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చూపించారు. ఇది డాక్టర్ బాబాసాహెబు, ఆత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఆలోచన విధానంతో ఏర్పడినటువంటి బహుజన సమాజ్ పార్టీ మాన్యువర్ కాన్సీరామ్ గారు మా వ్యవస్థాపకులు. మరలా అటువంటి ఉత్తరప్రదేశ్లో లాంటి ప్రభుత్వాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పరచాలని, ఈ 2 కులాల పాలన, ఈ 2 కుటుంబాల పాలన, 4 పార్టీలు, 2 కుటుంబాలు వారే, అటువంటి ఆ పాలనకి భిన్నంగా బహుజన కులాల పాలన రావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్న భాగంలోనూ ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ, 25 పార్లమెంటు స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి సారు నాయకత్వంలో, బహిన్ కుమారి బహిన్జీ నాయకత్వంలో మేమందరం ఒక ఐక్యతతో పోరాడుతున్నాం. ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి ప్రజలందరిలో చైతన్యం వస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీం, జై భారత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 10వ తరగతి పరీక్షలు ఈ రోజు మొదలయ్యాయి. మొదటి రోజు విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కు గంట ముందుగా వచ్చి తమ హాల్ టికెట్ తో ఎగ్జామ్ సెంటర్ కు హాజరయ్యారు.
విశాఖపట్నంలో ఇప్పటి వరకు పార్లమెంట్ నియోజకవర్గానికి స్థానిక తారలే పోటీ చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి పి శివప్రసాదరావు ఆవేదన వెళ్లబుచ్చారు. మలకపురం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈసారి స్థానికులకు అవకాశం ఇవ్వాలని, నేను స్థానికుడినే బీఎస్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు ఓటు వేసి గెలిపించాలని శివప్రసాదరావు విశాఖ ప్రజలను కోరారు. తమ పార్టీ బహుజనులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామచంద్ర అతికిశెట్టి. నేను పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా బీఎస్పీ పార్టీపై పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేయడానికి ముఖ్య అంశాలు ఏంటంటే, నిరుద్యోగ సమస్య. స్థానిక ఎత్తులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అలాగే ఇక్కడ పొల్యూషన్తో చాలా మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. దీని గురించి పట్టించుకునే నాదుడు కూడా ఎవరూ లేరు. అలాగనేసి ఇవన్నీ ఉద్దేశం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ఈ ఎలక్షన్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎలక్షన్లో పోటీ చేస్తే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటొక్కనే మనం ఎవరికో పల్లకెలు మోసి, ఎవరినో గెలిపించి, ఎవరినో అసెంబ్లీకి పంపిస్తున్నాం. అదే మన ఓటు మనం వేసుకున్నట్టుగా మీరందరూ కూడా నన్ను గెలిపించడానికి అయితే పొల్యూషన్ లేని నియోజకవర్గాన్ని నేను నిర్మిస్తాను. అలాగే బాధలు లేని నియోజకవర్గాన్ని నిర్మిస్తాను. మనకి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాను. వైద్య, విద్య ప్రతి దాంట్లోని కూడా ముందుండి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మీరు తలుపు తట్టిన 2 నిమిషాల్లో మీ ఇంటి ముందుండి మీ అందరికీ సేవలో నేను ఉంటానని సభాముఖంగా తెలియజేసుకున్నాను. జై భీమ్, జై భారత్. గౌరీపట్నం గ్రామంలోని నిలమర్గిరి మేరీమాత ఉత్సవాలకు ప్రారంభ సూచనలుగా ఏలూరు ఆర్సీఎం పీఠాధిపతి పొలిమేర జయరావు పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుణ్యక్షేత్ర డైరెక్టర్ జాన్ పీటర్ ఏలూరు పీఠం పరిధిలోని పలువురు ఫాదర్లతో కలిసి పీఠాధిపతి జయరావు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఈ నెల 22 నుంచి 25 వరకు జరిగే నిలమర్గిరి మేరీమాత ఉత్సవాలకు ప్రారంభ సూచికగా నిర్మలగిరి మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదేవిధంగా నిలమర్గిరి పుణ్యక్షేత్రంలో ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్మలగిరి మేరీమాత ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఆహ్వానం పలుకుతూ పతాక ఆవిష్కరణతో ఈనాటి ఈ పండుగల వేడుకలకి తెరతీయటం జరుగుతుంది. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా మన గౌరీపట్నానికి నిర్మలగిరి మేరీమాత వద్దకు రావటం ఇది ఎంతో ఆనందదాయకం మరియు ప్రోత్సాహకరం కూడా. ఉత్సవ కమిటీ మరియు ఈ ష్రైన్ డైరెక్టర్ విచారణకర్తలు గౌరవనీయులు ఫాదర్ జాన్ పీటర్ గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమాన్ని ఈరోజు నుండి ప్రారంభించడం చాలా ఆనందమని మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా భక్తులకు తెలియజేస్తున్నాను. 44 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రములో ఎంతోమంది భక్తులు ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనతో బలపడుతున్నారు. సంతాన కలిగి ఆ తల్లి ద్వారా ఆదర్శమైనటువంటి కుటుంబాలుగా జీవిస్తున్నారని భక్తుల ద్వారా వినటం మాకెంతో సంతోషంగా ఉంది. 2వ విషయం, మన ప్రాంతం ఇంత అభివృద్ధి పనులకు సాగటానికి భక్తుల యొక్క భక్తివంతమైనటువంటి జీవితం మరియు అందరి ప్రజల యొక్క సహకారం, మరి ముఖ్యంగా ఏలూరు కథోలిక పీఠ ప్రజల ప్రార్థన విధానం. 3వ విషయానికి వచ్చినప్పుడు, ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నటువంటి ఈ పండుగలు 25 మార్చి 2024 వరకు చివరి దివ్య బలి పూజతో ప్రజల కాస్తతో పండుగ వేడుకలు ముగుస్తున్నాయి. కనుక పీఠాధిపతిగా నా గురుల తరపున, ఉత్సవ కమిటీ తరపున, ఈ ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక విధంగా నేను ఆహ్వానం పలుకుతున్నారు. వారికి అందరికీ అన్ని రకాలుగా సౌలతలు ఏర్పరిచి ఏ భక్తుడు భక్తురాలు ఇక్కడికి వచ్చి కష్టపడకుండా ఆనంద వెళ్ళాలని ఆశిస్తున్నాను. మరియు ప్రత్యేక విధంగా మనందరినీ కోరుతూ మరొకసారి అటు ప్రజాప్రతినిధులకి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ గెలిపించుకుంటారని, ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుందని తూర్పుగోదావరి జిల్లా నిర్మలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. కోరుమామిడి గ్రామం నుంచి ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పలు గ్రామాల్లో పట్టణంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ 5 ఏళ్ల పాలన
స్వర్ణయుగంగా సాగిందని చెప్పారు. ప్రజలందరూ సంక్షేమ అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో సీఎంగా జగనన్నను, ఎమ్మెల్యేగా శ్రీనివాస్ నాయను, ఎంపీగా గూడూరు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. శంసాబాద్ మండల పరిధిలోని రామం చుపూర్ గ్రామ పంచాయతీల పరిధిలో గల అతి పురాతన బాలాజీ దేవాలయానికి సంబంధించిన 4 ఎకరాల స్థలం ఈస్టర్ కంపెనీ నౌక ఫౌండేషన్ సభ్యులకు దేవాలయ కమిటీ సభ్యులు 3 సంవత్సరాల కోసం ఫౌండేషన్ కంపెనీ సభ్యులకు అందజేశారు. ఇందులో భాగంగా సోమవారం రోజు ఈస్టర్ కంపెనీ నౌక ఫౌండేషన్ సభ్యులు దేవాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మినీ ఫారెస్ట్ ప్లాంటేషన్ ఏర్పాట్లకు నడుం చుట్టారు. ఇందుకు సంబంధించి రామంచపూర్ బాలాజీ దేవాలయానికి సంబంధించిన 4 ఎకరాల స్థలాన్ని ఫౌండేషన్ సభ్యులకు వారు అందజేశారు. ఆదివారం రోజు ఈ యొక్క స్థలంలో 4 పండ్ల మొక్కలను, మామిడి, సపోటా, జామ దానిమ్మ తదితర పండ్ల మొక్కలను దేవాలయ కమిటీ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఫౌండేషన్ సభ్యులు మొక్కలను నాటారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 సంవత్సరాల కోసం దేవాలయానికి చెందిన 4 ఎకరాల స్థలాన్ని కేటాయించిన దేవాలయ కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. So in Esther, we believe that now it's time to give back, and therefore we've partnered with Nauka Foundation to plant 4,000 trees, therefore a mini forest. It's a pleasure to be here. Committed, as Mr. Ayush Singhania told, he is the head of the CSR committee in our company, whole-time director. So we are very much committed. What we are getting from the Mother Earth or Mother Nature, we want to get it back. We want to work on the sustainability. So this is one of the initiatives. Putting here a 4,000 trees, it will be initiative for the environment protection. So we are committed for this, and we will keep on doing this kind of initiative in future too. Thank you. ప్లస్ టెంపుల్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాడు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్న ప్రోగ్రామ్. అండ్ ఇదే కాకుండా మనం ఇంకో ప్రోగ్రామ్ చేసినాం, పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో 100 మెంబర్ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ తీసుకుంటున్నాం. ఈ కంపెనీస్లో, ఈస్టర్లో, ఇలాంటి వేరే వేరే కంపెనీస్లో జాబ్ పెట్టిస్తాం. సో అది ప్రోగ్రామ్స్ ఉంటుంది. మెయిన్ ప్రోగ్రామ్ అంటే నౌక ఫౌండేషన్ నుంచి ఎన్ని రకాల చెట్లు, 4,000 రకాల అయినటువంటి చెట్లు. వాళ్ళు ఈ నౌక ఫౌండేషన్కి పిల్లలకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ విలేజ్లో ఉన్నటువంటి పిల్లలకి, చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి చదువు చెప్పించి, వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చేసి, కంప్యూటర్ నేర్పించి, ఈ ఈస్టర్ కంపెనీ వాళ్ళకి వాళ్ళ ఈ పిల్లలందరికీ జాబులు, ఉద్యోగాలు ఇచ్చేసేసి వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అయితే ఈ ఈస్టర్ కంపెనీ నుంచి నౌక ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ని, తర్వాత ఈ మినీ ఫారెస్ట్ని వాళ్ళు ఏర్పాటు చేసి ఈ గ్రామానికి ఒక మంచి అవకాశం ఇచ్చి డెవలప్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. చెట్లు 4,000 చెట్లు నాటి ఇక్కడ వృక్షోరక్షతి రక్షిత అన్నట్టు మనకి ఆక్సిజన్, చెట్లు వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ వాళ్ళు ఎంచుకున్నారు. అదేవిధంగా పిల్లలకు కూడా చాలా గరీబ్ ఉన్న పిల్లల వాళ్ళకి పూరు వాళ్ళకి సహకరించాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళకి ఒక 100 మంది పిల్లలకి ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి విద్య నేర్పించి వాళ్ళకు ఇప్పుడు వాటి మిగతా ఇంగ్లీష్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళకి జాబ్కి వెళ్తే ఏ విధంగా వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒక 3 మంత్స్ వాళ్ళకి ఇచ్చేసి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్న అడారి ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆనంద్ కుమార్ను పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని జీబీఎంసీ 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణ్ రావు అన్నారు. ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో మరికొన్ని అభివృద్ధికి కార్యక్రమాలకు చేపడతారని, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తారని లక్ష్మణ్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారు వచ్చి సుమారు 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో మా పారిశ్రామిక ప్రాంతంలో కానీ ఈ 14వ వార్డులో కానీ ఆయన ప్రతి ఒక్కర మనసుల్లో ఆయన తెలుస్తాయిగా గుర్తుండే విధంగా ఒక మంచి స్థానాన్ని ఈరోజు ఆడారి ఆనంద్ కుమార్ గారు సంపాదించుకోవడం చాలా సంతోషం. వచ్చి 18 నెలల కాలం ఈరోజు ప్రతి ఒక్కరు మనసుల్లో ఆయన ఎందుకు స్థిరస్థాయిగా ఉన్నారంటే ఆయన సొంతంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా
కొన్ని కొన్ని సమస్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవాడికి ఫంక్షన్లు ఇచ్చేటప్పటికి కూడా ఎక్కడో చిన్న చిన్న లోటుపాట్ల వల్ల రాపడ ప్రతి ఒక్క పేదవాడికి అందరికీ కూడా ఈరోజు ఆడార్ ఆనంద్ కుమార్ సొంతంగా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డుల్లో కూడా సొంతంగా ఆయన సొంత నిధులతో మరి పెన్షన్లు ఇవ్వడం, మరి అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని చెప్పేసి ఏదైతే ఆయన చేసిన గత పాదయాత్రలో మరి గడప గడప కార్యక్రమంలో అవన్నీ కూడా ఆలోచించి సొంతంగా ఆయన జాబ్ మేళ అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క నిరుపేదకి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం కల్పించాలనే అవకాశంతో మరి జాబ్ మేళా అనే ఏర్పాటు చేసి మరి సుమారు 1858 మందికి సొంతంగా మరి ఆయన జాబులు ఏర్పాటు చేయడం, మరి అంతేకాకుండా నిరుపేద లాంటి వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న సమస్యల వల్ల మరి ఇల్లు కట్టకపోతే సొంతంగా ఆయన సొంత నిధులతో మరి నా వాటిలోనే అంబేద్కర్ కాలనీలో అబ్బాతాతలకి మరి ఇల్లు కట్టించే విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.